ఆ ప్రదర్శనలో ఉండాలి. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు కూడా ఖాళీ ఉంటాయి. అట్లా కళాకారులు ఎవరున్నా మంచి కళాకారులను మనం పిలుచుకొని చేసుకోగలిగితే ఇంకా చాలా అద్భుతంగా పోతుంది అనేది నా ఆలోచన. చిన్న సబ్మిషన్ సార్. ఒక్క నిమిషం ఏడి గారు, ఏడి గారు మీ ఎస్సీ గారు రాలేదా? అదే ఇది ముఖ్యమైన మీటింగ్ కనుక జిల్లా స్థాయి అధికారులు హెచ్పీ గారు కనుక ఇట్లాంటి సమావేశాలు రాకపోతే మీరు కీర్తనలు పైకి చెప్పాలనుకున్న అంశాలు మీరు చెప్పగలుగుతారు, చెప్పలేరు. ఎస్సీ గారు అయితే మీకు ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా కూడా మీరు చెప్పగలుగుతారు. మీకు అర్థం చేసుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం కనుక దానికి రావాల్సింది ఉండే మరి మీరు నోట్ చేసుకొని వారికి ఎట్లా చెప్తారో ఏందో చూసుకోవాలి. మేము తప్పకుండా రావాల్సిందే. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారి ఇప్పుడు ఆర్డీపీఎస్ సంబంధించిన ఎస్సీ గారు ఉన్నారు ఆయన ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద హనుమాన్ జయంతి ఇంకా ఘనంగా ప్రతిసారి ఏ పని చేసినా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి దేవాలయం తరఫు నుంచి మనము చిన్న హనుమాన్ టెంపుల్ చిన్న హనుమాన్ జాతర కంటే ముందు మేడము చాలాసార్లు విజిట్ చేసినప్పుడు కొండగట్టు పైన శానిటేషన్ పరంగా చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉండే. చిన్న హనుమాన్ జయంతి తర్వాత ఇప్పటికి కూడా చాలా మెరుగుపడుతుంది మేడం. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. అధికారులు ఇదే స్ఫూర్తితోటి పర్టికులర్గా భక్తులు ఎవరు వచ్చినా ఎక్కడ ఏ టెంపుల్ అయినా శానిటేషన్ పరిశుభ్రతను బట్టే ఆ దేవాలయం పట్ల ఒక మంచి అభిప్రాయం వస్తుంది. నేను కూడా ఒక భక్తుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది. అది అధికారులు అందరూ కొనసాగిస్తారని కోరుకుంటూ మెయిన్ పోలీస్ తరఫు నుంచి వచ్చినట్లయితే లాస్ట్ టైం చిన్న జయంతి అప్పుడు ఫస్ట్ డే భక్తులు తక్కువనే వచ్చినారు నేను విజిట్ చేసిన టైంలో. నెక్స్ట్ డే ఎక్కువ వచ్చినారు, అది రెండు మూడు రీజన్స్ చెప్పారు పౌర్ణమి దేని తర్వాతని. ఆ నెక్స్ట్ డే మాత్రం హెవీగా రావడం జరిగింది. భక్తులు కూడా 12 తర్వాత రష్గా రావడము, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసము మిడిల్లో పెట్టడము, కింద నుంచి కంట్రోల్ చేసుకుంటుండడం జరిగింది. ఈసారి ఇంకా వచ్చే భక్తులంతా కూడా ఫస్ట్ డే అది 13th నైట్ వస్తారు కదా, 13th నైట్ దట్ 12 తర్వాత స్వామివారి జయంతి అనే సెంటిమెంట్ ఉంది కాబట్టి అప్పుడే ఎక్కువ వస్తారు కాబట్టి ఈసారి దానికి తగ్గట్టు క్రౌడ్ మెయింటెనెన్స్ కోసము లాస్ట్ టైము మనం ఫోన్ ద్వారా కూడా మొత్తం విజువల్స్ చేయించాం మేడం, మీకు ఒకసారి పంపిస్తాము. అది దాన్ని చూసినట్లయితే చాలా ఒక కాషాయంతో ప్రకృతాలకు సడన్గా వెళ్ళిపోవడము అట్లాంటివి చూసిన తర్వాత అనుభవంతో ఒకసారి వెరిఫై చేసి ఇంకా ప్రాపర్ వేలో రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉండి భక్తులు ఈజీగా దర్శనం చేసుకునేటట్టు చూస్తాము. ఇంకొకటి మేడం ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్ మనకు లాస్ట్ టైం 4-5 యాక్సిడెంట్స్ అయినాయి మేడం, దాదాపు ఇద్దరు భక్తులు చనిపోయినారు. మెయిన్ మనకు ముత్తంపేట క్రిస్ క్రాస్ ఉంటుంది కింద కొండగట్టు కింద, అక్కడ కొద్దిగా లైటింగ్ ఓన్లీ ఆ షాప్స్ ఉన్న ఏరియాలో మాత్రమే లైటింగ్ ఉన్నది. ఇంకా భక్తులు ఏం చేస్తున్నారంటే ఆ కాట్ చెక్క సైడ్ ఇక్కడ సైడ్ కూడా వెహికల్స్ ఆపుకొని నడిచి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. కాబట్టి ఆ మెయిన్ బస్టాండే కాకుండా ఇటు ఒక 1 కిలోమీటర్ ఇటు 1.5 కిలోమీటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం పర్టికులర్లీ దాబా సైడ్ హైవేలలో చూస్తుంటాము, దాబా ఒక దగ్గర ఉంటే దూరంగా లైట్స్ పెట్టేయడంతో క్రాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అది ఒకటి. రెండవది రేడియం స్టిక్కర్స్, పర్టికులర్ భక్తులు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి కూడా బాగా వస్తారు మేడం. ఆ గండి హనుమానులు టెంపుల్స్లలో ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు త్యాగరాజ ఉత్సవాలని ఈ రకరకాలుగా కళాకారులను తీసుకొచ్చి ఓ సమయం నుంచి ఓ సమయం వరకు ఒక కళా ప్రదర్శన ఉంటుంది. భక్తిపూర్వమైనటువంటి కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి ఆ ఉత్సవాలలో పాల్గొంటాం. శివతాండవం, కూచిపూడి, భరతనాట్యం ఇలా కళాకారులను మనం తీసుకోగలిగి ఒక స్టేజీ ఏర్పాటు చేయగలిగి
ఇది చాలా బాగా ఉంటది. వచ్చినటువంటి భక్తులు అంటే రాజ్యాన్నకు సంబంధించినటువంటి చరిత్ర చెప్పే వాళ్ళు కూడా కళాకారులు ఉంటారు, దాని మీద నృత్య ప్రదర్శన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది చాలా బాగా పోతుంది. మీరు ఇది కూడా ఒక చేసి ఇది కంటిన్యూషన్ అవుతుంది ఇక మనం చేసే నూతనమైన ఆవిష్కరణ చేసే అంశాలు. ఇంకొక పెద్దది ఏంటంటే కొన్ని రకాల అద్భుతంగా ఉంటుంది. అటు కళా ప్రదర్శనలు ఉంటుంది, ఇటు ఒక శోభాయాత్ర ఉంటుంది. ఈరోజు ఈ రకమైనటువంటి ప్రదర్శనలు ఉంటాయి. ఈ ఈ ఒకరోజు చేస్తారా 3 డేస్ చేస్తారా? అది ఒకరోజు చేస్తారా 3 డేస్ చేస్తారా అనేది మీరు ప్లాన్ చేయండి. మంచి కళాబృందాలు శివతాండవం భరతనాట్యము కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు పీక్ సమ్మర్ సీజన్ కాబట్టి సో అవి ఎక్కడెక్కడ పెట్టారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారు అంటే మళ్ళీ ఎక్కడైతే మనం ఆర్గనైజ్ చేస్తాం మళ్ళీ అది ఇంట్రెన్స్ అలా కాకుండా మీరు సజెస్ట్ చేస్తే అక్కడ అవి చెరో పందెలు మనం వేసుకోవడానికి అరేంజ్మెంట్స్ అన్ని కూడా యోగాలు తరఫున చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా లాస్ట్ టైం అనుభవంతో ప్రకారం ఎస్పీ గారు కానివ్వండి అదేవిధంగా ఇతర జిల్లా అధికారులు కానివ్వండి ఇలా చేస్తే బాగుంటుంది అనేది మీరు సజెషన్స్ ఇస్తే దాన్ని అంటే మన హోల్ అండ్ సోల్ ఒక్కటే ఉద్దేశం అండి, వచ్చిన భక్తులకి కానివ్వండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అనుభూతితో ఈరోజు చాలా బాగా అరేంజ్మెంట్. ఎందుకంటే ఎవరైనా పుణ్యక్షేత్రాలు విజిట్ చేసేది ఒక అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం విజిట్ చేస్తారు. సో అలాంటి పీస్ ఆఫ్ మైండ్తోనే వాళ్ళు వెళ్ళాలి. అంటే చాలా చక్కగా ప్రశాంతంగా అక్కడ గడిపిన క్షణాలన్నీ కూడా చాలా చక్కగా ఒక తీపి అనుభూతి లాగా ఉండాలి అనేది మన ఉద్దేశం. సో దీనికోసమే అన్ని అరేంజ్మెంట్స్. సార్ ఒక్క పాయింట్ తో మరి చెప్పారు మీతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే డే బై షెడ్యూల్ రొటీన్ గా ఏ రోజు ఏంటి అనేది కాకుండా లేకపోతే వచ్చిన పరంగా చేసుకోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం 12వ రోజు ఏమి అది మన ఇన్విటేషన్ కార్డ్ లో కూడా ఎన్క్లోజ్ చేసి 12వ తారీఖు ఏంటి ఎవరు డిగ్నిటరీస్ వస్తారు ఏంటి అనేది మనం చెప్పుకోగలిగితే 12th, 13th, 14th. సో ఈ 3 రోజులు మనం చాలా చక్కగా చేయాలి. శోభాయాత్రలు కూడా సర్వ్ చెప్పడం జరిగింది. సో ప్లాన్ చేసుకోవాలి అంటే ఆచారాల ప్రకారం మీరు షెడ్యూల్ చేయండి మీ పురోహితులు వాళ్ళందరితో మాట్లాడి. బట్ ఒక సిస్టమేటిక్ 12వ తారీఖు ఇది జరుగుతాయి, వీటికి ఈ కన్సర్న్ విఐపీస్ వస్తారు ఇనాగ్రేషన్స్ కానివ్వండి ఏదైనా 13వ తారీఖు ఇవి జరుగుతాయి 14వ తారీఖు ఇవి జరుగుతాయి అని స్పెసిఫిక్గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోగలిగితే వచ్చిన వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు ఏ రోజు మనం అటెండ్ అయితే బాగుంటుంది అనేది. రొటీన్ గానే చేస్తారు ఎలా చేస్తారు యోగాలు రెగ్యులర్ గా శోభాయాత్ర శోభాయాత్ర 12 గంటలకు ఉంటుంది మేడం. ఉదయం 9 గంటలకు భద్రాచలం నుంచి పట్టు వస్త్రాలు వస్తాయి మరియు గౌరవ శాస్త్రజ్ఞులు గారు కూడా అర్థం అవుతారు. ఇక్కడ నుంచి ఉదయం 9 గంటలకి నష్టం లేదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లతో సహా రాస్తే ఇతరులు ఎవరు వచ్చినా దట్ ఈస్ దే విల్ బి వెల్కమ్ ఆల్వేస్. సో ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి 12వ తారీఖు ఏంటి ఏ టైంలో ఏంటి సమయం కూడా దయచేసి మనం స్పెసిఫిక్ గా రాస్తే అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అనేది మనకి ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం కన్ఫ్యూషన్ అరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్ గా మీ ఇన్విటేషన్ తో పాటు ఏ రోజు ఏ సమయాన ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము అనేది చాలా చక్కగా మెన్షన్ చేయండి దయచేసి. సో ఇన్విటేషన్ తో పాటు అది కూడా మనం ఎన్క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది ప్లీజ్. సో 12వ తారీఖు ఏంటి 13వ తారీఖు ఏంటి 14వ తారీఖు దీనివల్ల ఒక సిస్టమేటిక్ వేలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా గౌరవ వివిఆర్పిస్ని బట్టి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పగడ్బందీగా ఈ 12వ తారీఖు ఏంటి 13, 14 మీ చైర్మన్ గారు ప్లస్ పురోహితులు సమయం అవన్నీ చూసుకొని చేస్తారు కాబట్టి దాని ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి ముందే